अनंतपुर जिला कंबदूर मंडल केन्द्र में पुरातन अक्कम जैन आलयालनु पुट्टपर्ति जिला बीजेपी ओबीसी अध्यक्षुलु हरकृष्णगौड संदर्शिंचारु। ई सदर्भंगा आयन मीडिया तो मात्लाडुतू रेवेन्यू पुरावस्तु शाख अधिकारुलु निर्लक्ष्यं वल्ल आलयाल अभिवृद्धिकि नोचुकोलेदनि तीव्रस्थायिलो ध्वजमेत्तारु। अदे विधंगा अक्कम जैन आलयालकु संबंधिंचिन भूमि अन्याक्रांतं अयिनट्लु गुर्तिंचिनट्लु तेलिपारु। సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో ఆలయాల అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోలేని పక్షంలో వారిపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి ఫిర్యాదు చేస్తామని అన్నారు। ప్రధానంగా ఈ ఆలయ సమస్యను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరుకు తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు। పాత్రికేయ మిత్రులకు విచేసిన సోదరి మనకి ధన్యవాదాలు। ఈ రోజున అనంతపురం జిల్లా కమ్మదూరు మండలంలోని కమ్మదూరుకు చెందినటువంటి మల్లేశం టెంపుల్ను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విజిట్ చేయడమైనది। ఇక్కడ ఆలయం ప్రాంగణంలో జైన్ దేవాలయం అక్కమ్మగారి టెంపుల్ రామప్ప గుడి అనేటివి ప్రధానమైన ఉన్నాయి। ఈ ఆలయాలకు సంబంధించినటువంటి భూములు కూడా చాలా ఉండేటివి, అవి అన్యాక్రాంతమైనాయి, కబ్జాలు గురైనాయి అనేది మా పరిశీలనలో తేలింది। వీటి మీద అధికారులు అయితే ఆర్కియాలజీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెరువులు తీసుకున్న పాపన పోలేదు, వాళ్ళు వాటిని తడిచిపెడుతున్నారు। వారు చర్యలు తీసుకోకపోతే ఆ అధికారుల మీద మేము కేంద్ర మంత్రి అయినటువంటి టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారి ద్వారా మేము చర్యలు తీసుకోవడానికి ముందుకొస్తాం। ఈ ఆలయాల పునరుద్ధరణ కార్యక్రమంలో టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్న గారు శిథిలావస్థకు చేరుకున్న ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పునరుద్ధరించడానికి నిధులు కేటాయిస్తామని చెప్తున్నారు। మంచి చరిత్ర కలిగినటువంటి ఆలయం, మంచి ఒక శక్తి ఉన్నటువంటి ఆలయం ఏదంటే దక్షిణాది రాష్ట్రాల్లోని ఎక్కడా లేనటువంటి శిల్పకళ ఒక కమ్మదూరి ఆలయంలో మలేషియన్ గుళ్ళలో ఉంది। ఎందుకు ఈ ఆర్కియాలజీ వాళ్ళు దీని మీద శ్రద్ధ చూపడం లేదు? అక్కడ గమనించినట్లయితే నంది విగ్రహాలు, ఆలయంలో ఉన్నటువంటి ఎన్నో విగ్రహాలు ఎక్కడ చూసినా ఎక్కడొక్కడో పడిపోయినాయి। అక్కడ ఉన్నటువంటి హెచ్చరిక బోర్డు కూడా